ఒక ఎత్తు ఒక సెలయర్లో కొట్టుకుని వెళ్ళిపోతున్నాయంట. అది వెళ్ళిపోతా ఉంటే రాబందు చూసిందంట. చూసి ఆ యొక్క ఎద్దు మీద కూర్చొని ఆ మాంసాన్ని తింటా ఉందట. అయితే ఆ సెలయరు ఎక్కడికి వెళ్తుందంటే వెళ్ళి 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 ఒక పెద్ద లోయలో పడిపోతుంది. ఆ సెలయరు ప్రవహించి ప్రవహించి లోయలో పడుతుంది ఆ వాటర్ అంతా కూడా. దానికి ఆ విషయం తెలియదు. తెలియక దాని మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంది. అబ్బా ఎంత బాగుందో, పొద్దున కూర్చుంది సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తూ ఉంది, తింటా ఉంది తింటా ఉంది. ఈ లోపల తోటి పక్షులు పిలుస్తున్నాయంట, మై డియర్ ఫ్రెండ్ ఇంకా చాలులే వచ్చేసాయి, ఇదిగో ఇలాగ వెళ్తూ వెళ్తూ ఈ సెలయేరు ముగింపు ఏంటంటే పెద్ద జలపాతంలో పడిపోతాయి, దాంతోపాటు నువ్వు కూడా పడిపోయే ప్రమాదం ఉంది, తిన్నది చాలులే ఇంక వచ్చేసాయి అని పిలుస్తుంటే ఇది ఏమాత్రం లెక్క చేయట్లేదంట. చూద్దాంలే చూద్దాంలే, చివరి వరకు వెళ్ళాక చూస్తానులే. ఆ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాను నేను, ట్రెక్కలు ఉన్నాయి కదా ఎగిరిపోతానులే అని వాళ్ళకి సమాధానం చెప్తుందట. కానీ అందులో కొంచెం మంచి పక్షులు, ఆ అనుభవం కలిగిన పక్షులు చెప్తున్నాయి వద్దు వద్దు వచ్చేసాయి అనే సలహా చెప్తుంటే వినలేదట. చివరికి అది సెలయేరు పారుతూ ఉంది పారుతూ ఉంది పారుతూ ఉంది, ఆ ఎడ్జ్కి ఇంకొక 2-3 మీటర్ల దూరం ఉందనగా అది చూసింది నిజమే ఈ యొక్క ఎద్దు శవము పెద్ద లోయలో పడిపోతుంది. సరే నాకు రెక్కలున్నాయి కదా ఎగిరిపోతానని చెప్పి ఆ 2 రెక్కలతో ఇలా అంటుందట. కానీ అది లేవలేకపోతుంది, ఎందుకంటే బాగా పొద్దు నుంచి తిన్నదేమో బరువెక్కువైపోయి ఇంకా అది పైకి లేవలేకపోతుంది. దాని గోళ్ళు దాని యొక్క మరి శరీరం అంతా కూడా దానికి అటాచ్ అయిపోయి ఉంది, ఇంకా లేవలేకపోతుంది, బరువు తీయలేకపోతుంది. అప్పుడు అరుస్తుందంట, ఎవరైనా వచ్చి రక్షించండి అని అరుస్తుంది, కేకలు వేస్తా ఉంది. ఎవరు రక్షించగలరు? ఆ అరుపులతో కేకలతో ఆహాకారాలతోనే ఆ ఎద్దు శవంతో పాటు అది కూడా లోయలో పడిపోయింది. ఈరోజు చాలామంది యవనస్తులు సముద్ర జీవితానికి అలవాటు పడిపోయారు, లోక జీవితానికి అలవాటు పడి ఎన్నిసార్లు చెప్పినా ఎంతమంది చెప్పినా వీళ్ళు ఇలాగే చెప్పుకుంటారులే, ఇలాగే చెప్పుకోవడం వీళ్ళకి అలవాటులే అనుకుని మరలా మరలా పాప జీవితానికి అలవాటు పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త సుమా, ఈ లోకాన్ని నమ్ముకుంటున్నావా, ఈ ఫ్రెండ్స్ని నమ్ముకుంటున్నావా, ఈ జీవితాన్ని నమ్ముకుంటున్నావా, ఈ సుఖాలు నమ్ముకుంటున్నావా, లోకంలో ఉన్న శరీర కోరికల కోసం తహతహలాడుతున్నావా? ఇది ఒకరోజు నిన్ను మోసం చేయక తప్పదు, ఇది నిన్ను పాడు చేయక తప్పదు, ఇది నీ జీవితాన్ని ఎటుకాకుండా చేస్తుంది. జాగ్రత్త, నువ్వు లోకం నుంచి బయటికి రావాలి. ఈ లోకంలో నిన్ను బయటికి తీసుకురావడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. హల్లెలూయా.